టిఆర్ఎస్ సీనియర్ నేత స్వామి గౌడ్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో స్వామి గౌడ్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగుల పక్షాన గొంతెత్తిన స్వామి గౌడ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి మండలి చైర్మన్ గా కీలక పదవిలో కొనసాగారు. తాజాగా ఆయన పార్టీ మారుతూ ఉండడంతో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ కళ అందిస్తారు. కళ మరికొద్ది సేపట్లో స్వామి గౌడ్ బీజేపీలో చేరబోతున్నారు. ఢిల్లీలో పరిస్థితి ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ గత కొంతసేపటి కిందట అంటే సస్పెన్స్ అనుకోసి ఇది తెలంగాణ నుంచి ఒక ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తి అంటే ఈయన తెలంగాణ ఉద్యమం నుంచి పోరాడినటువంటి వ్యక్తి బీజేపీలోకి జాయిన్ కావడము అంటే అది జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో ఇటువంటి కీలకమైనటువంటి వ్యక్తి జాయిన్ కావడం అంటే కొంత బీజేపీకి అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక బలం లాంటి వ్యక్తి ఇక్కడ నడ్డా గారి సమక్షంలో జాయిన్ అవుతున్నారని చెప్పవచ్చు. మనకి కొద్దిసేపటి కింద అందినటువంటి సమాచారం ప్రకారము ఇప్పటి వరకు కూడా అంటే విజయశాంతి వచ్చి జాయిన్ అవుతుంది అని అన్నారు, కానీ స్వామి గౌడ్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం లేకుండా సడన్ గా స్వామి గౌడ్ బీజేపీలో జాయిన్ అవుతున్నారని తెలిసింది. అయితే ఇక్కడ బీజేపీ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్ దగ్గరే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా కానీ సెంట్రల్ ఆఫీస్ లో వచ్చి నడ్డా గారి సమక్షంలో జాయిన్ అవుతారనేది సమాచారం అందుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి హంగామా ఎటువంటి ఇక్కడ ఏది కూడా లేదు. కానీ న్యూస్ మాత్రము మనకి నడ్డా గారి సమక్షంలో జాయిన్ అవుతున్నారని తెలుస్తుంది. కానీ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ప్రజల కొరకు పోరాడినటువంటి వ్యక్తి, కానీ ఇది టిఆర్ఎస్ కి ఒక పెద్ద గట్టి దెబ్బగా చెప్పవచ్చు. కానీ బీజేపీ మాత్రము స్వామి గౌడ్ జాయిన్ అవుతున్నారన్న ఆనందంతో బీజేపీ తెలంగాణ బీజేపీ సభ్యులు నాయకులు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వర్ణ, మరికొన్ని రోజుల్లో బల్దియా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కొద్దిసేపట్లో బీజేపీలో చేరనున్నారు. అంటే టిఆర్ఎస్ కి గట్టి షాక్ అనే చెప్పచ్చు. మరోవైపు కాంగ్రెస్ కు కూడా షాక్ ఇస్తూ విజయశాంతి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. మరి గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జపాంగ్లు పెరుగుతూ ఉండడాన్ని ఎట్లా చూడొచ్చు? బీజేపీ ఏం చెప్తోంది? బీజేపీ అంటే స్వామి గౌడ్ తోటి ఆరంభం అనుకోవచ్చి బీజేపీలోకి జాయిన్ కావడము. ఇంకా కొంతమంది టిఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీ పెద్దలతోటి కాంటాక్ట్ లో ఉన్నారనేసి గత 2 రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ముందు ముందు కూడా ఇంకా సంఖ్య పెరగవచ్చు. అంతేకాకుండా సినీ యాక్టర్లు కూడా ఈ బీజేపీలో జాయిన్ కావడానికి అటు ఆంధ్ర నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి కానీ 2 రాష్ట్రాల నుంచి కూడా బీజేపీలో జాయిన్ కావడానికి పెద్ద మొత్తంలో వలసలు ప్రారంభమైనాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ కళా.